हाय फ्रेंड्स, नेनु डॉक्टर बी सोनिका, चिल्ड्रन एंड न्यूबॉर्न स्पेशलिस्ट, संहिता ईएनटी एंड चाइल्ड केयर सेंटर हैदराबाद। ई वीडियोलो मनम इप्पुडु मनम बेबीस मोशन कलर अंटे स्टूल कलर नी बट्टी वाला हेल्थ कंडीशन एमन्ना डिटेक्ट चेयोच्चा अने दानि गुरिंचि मात्लाडुकुंदाम। सो स्टूल कलर अनेदी एला उंटुंदी, फस्ट पुट्टिन वेंटने पिल्ललु फस्ट 2 to 3 डेस डार्क ग्रीन टू ब्लैक कलर्ड मोशन वेल्तुंटारु। दानि मनम कॉमन टर्मिनोलॉजीलो मुर्रु अनि अंटुंटारु कदा, अदि मन मेडिकल लांग्वेज మెకోనియం అంటారు। సో ఫస్ట్ 2 to 3 డేస్ మొత్తం మెకోనియం అంతా పాస్ చేస్తారు, తర్వాత వచ్చేది ట్రాన్సిషనల్ స్టూల్। సో ఈ మెకోనియం అనేది యూజువల్గా చాలా స్టిక్కీగా ఉంటుంది, చాలా జిగుటుగా ఉంటుంది। సో నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సిషనల్ స్టూల్స్। ట్రాన్సిషనల్ స్టూల్ అంటే బేబీ ఫీడింగ్ని బట్టి 3rd to 4th డేకి మన స్టూల్ కలర్ అంటే మోషన్ కలర్ అనేది మారుతుంది। యూజువల్గా ఈ ట్రాన్సిషనల్ స్టూల్ అనేది డార్క్ గ్రీన్ టు బ్రౌన్ కలర్ ఉంటుంది। ఆ తర్వాత అరౌండ్ 4th డే తర్వాత నార్మల్ న్యూబోర్న్ మోషన్ అనేది పాస్ చేస్తుంటారు। బ్రెస్ట్ ఫీడింగ్ పైన ఉన్న బేబీస్ అయితే మస్టర్డ్ yellow కలర్ మోషన్ వెళ్తుంటారు, అండ్ ఎస్పెషల్లీ అది గ్రెయినీ గ్రెయినీ అంటే సీడీగా ఉంటుంది। సో అది నార్మల్ న్యూబోర్న్ బేబీ మోషన్ అన్నమాట। సో ఫార్ములా ఫీడింగ్ బేబీస్ అది మోషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కలర్। సో అది బ్రౌన్ కానీ డార్క్ గ్రీన్ కానీ డార్క్ yellow కానీ ఉండొచ్చు। సో ఫస్ట్ 6 months అంతా కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత యూజువల్లీ మస్టర్డ్ yellow అండ్ సీడీగా ఉంటుంది। సో నెక్స్ట్ 6 months తర్వాత బేబీస్ మోషన్ అనేది ఎలా ఉంటుంది అంటే ఎనీథింగ్ బిట్వీన్ yellow టు డార్క్ బ్రౌన్ ఈజ్ నార్మల్, అంటే yellow మోషన్ నుంచి డార్క్ బ్రౌన్ ఈ రేంజ్ అంతా కూడా నార్మల్గానే కన్సిడర్ చేయొచ్చు। సో అదే కాకుండా ఈ బేబీస్కి మనం ఇచ్చే ఫుడ్ని బట్టి కూడా మన బేబీస్ది మోషన్ కలర్ అనేది మారుతుంటుంది। ఎస్పెషల్లీ మనకి క్యారెట్స్, పపాయ, బీట్రూట్, డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు బాగా లభ్యంగా ఉంటుంది కదా, డ్రాగన్ ఫ్రూట్ వీటి ద్వారా కూడా మన బేబీస్ మోషన్ కలర్ అనేది అదే కలర్లో వచ్చే అవకాశం ఉంటుంది। ఎందుకు అంటే బేబీస్ స్టమక్ అనేది అప్పుడప్పుడే ఫుడ్స్కి అడ్జస్ట్ అవుతూ ఉంటుంది, సో కంప్లీట్గా డైజెస్ట్ అవ్వదు కాబట్టి సేమ్ ఏది తింటే అదే కలర్లో కూడా మోషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది। సో నార్మల్ స్టూల్ కలర్ అనేది డిస్కస్ చేసుకున్నాము। సో అబ్నార్మల్ ఏంటి, ఎప్పుడు మనకి అబ్నార్మల్గా గుర్తించవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాము। సో గ్రీనిష్ అండ్ వాటర్ అంటే వాటర్ లాగా వెళ్తూ గ్రీన్ కలర్ మోషన్ వెళ్తున్నారు అంటే యూజువల్గా డయేరియాస్, ఎస్పెషల్లీ వైరల్ డయేరియాస్ ఉంటాయి। అంతేకాకుండా క్లే కలర్డ్ కానీ గ్రే కలర్ స్టూల్స్ అంటే లివర్ ప్రాబ్లమ్స్ లేదా బైల్ డక్ట్ అబ్స్ట్రక్షన్ అంటే లివర్ నుంచి మనకు వచ్చే బైల్ అనే ఎంజైమ్ కాంపోజిషన్ అది రాకపోతే యూజువల్గా ఈ క్లే కలర్ స్టూల్ అనేది వస్తుంది। బ్లాక్ కలర్డ్ స్టూల్ అనేది కొన్నిసార్లు నార్మల్, ఇప్పుడు అంటే న్యూబోర్న్ బేబీస్లో అండ్ ఎస్పెషల్లీ ఐరన్ సప్లిమెంటేషన్ పైన ఉన్నప్పుడు బ్లాక్ కలర్డ్ మోషన్ అనేది నార్మల్, బట్ అలాంటి వేవీ లేకుండా కూడా బ్లాక్ కలర్డ్ మోషన్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా స్టమక్లో ఎక్కడో అంటే అప్పర్ జిఐ బ్లీడింగ్ అంటాము, సో ఆ బ్లీడింగ్ అవుతుంది లోపల అన్నప్పుడు ఇలా బ్లాక్ కలర్డ్ మోషన్ వస్తుంది అండ్ అర్జెంట్ కన్సల్టేషన్ అవసరం ఉంటుంది। సో ఇంతే కాకుండా ఫ్రాంక్ బ్లడ్ కూడా కనిపిస్తుంటుంది కొంతమంది, సపోజ్ ఎగ్జాంపుల్ మన మలబద్ధకం ఉన్న బేబీస్ చిల్డ్రన్కి ఫ్రాంక్ బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది యూజువల్గా, అది యానల్ ఫీజర్స్ అలాంటివి ఉన్నప్పుడు అలా ఫ్రాంక్ బ్లడ్ వస్తూ ఉంటుంది। సో ఇవి నార్మల్ అండ్ అబ్నార్మల్ కలర్స్ ఆఫ్ స్టూల్. సో ఇంతే కాకుండా అన్డైజెస్టెడ్ ఆర్ పార్షియలీ డైజెస్టెడ్ ఫుడ్ అంటే మోషన్లో చంక్స్ లాగా కొన్నిసార్లు ఫుడ్ ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి, అది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే పిల్లలు ప్రాపర్గా చూ చేయట్లేదు అనేది అర్థమవుతుంది। సో ఫ్రెండ్స్ చూసుకున్నాం కదా, మనము నార్మల్ మోషన్, అబ్నార్మల్ మోషన్ అండ్ ఎప్పుడు మనం అలర్ట్ అవ్వాలి అనేది ఫర్దర్ డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి। థ్యాంక్ యూ।